తెలుగు అభివృద్ధి సంఘం యొక్క అధ్యక్షులు అలాగే యంత్రమాక్ ధారక సంఘం వారి సహసచివు శ్రీ మల్లికార్జున్ కమటం వీరి యొక్క పుట్టినరోజు ఉల్లాసంగా జరుపుకోవడం జరిగింది. కమటం నగర్లోని ప్రసిద్ధమైన ఇండస్ట్రీ ధారకులు అలాగే తెలుగు అభివృద్ధి సంఘం యొక్క అధ్యక్షులు మరియు యంత్రమాక్ ధారక సంఘం వారి సహసచివు మల్లికార్జున్ కమటం వీరి పుట్టినరోజు సందర్భంగా స్వరాంజలి పరివారం, తెలుగు అభివృద్ధి సంఘం అలాగే యంత్రమాక్ ధారక సంఘ వారి తరఫున అలాగే స్నేహితుల పరివారం మరియు కుటుంబ సభ్యులు వారి యొక్క నివాస స్థానంపై వారిని పుష్పహారం అలాగే స్వీట్ ని తినిపిస్తూ పద్మవంశాభిమాన పుస్తకం ఇస్తూ సత్కరించడం జరిగింది. ఈవేళ స్వరాంజలి యొక్క సంస్థాపకులు దానంద్ మామడాల్, పూర్వభాగంలోని వ్యాపారులు యంత్రమాక్ ధరక సంఘం వారి అధ్యక్షులు పెంటప్ప గడ్డం, మెంబర్ అవినాష్ బొమ్మడాల్, శ్రీనివాస్ ధారా, మల్లేశం యెముల్, తిప్పన్న గణేరి, బాలరాజ్ బొల్లి, శ్రీనివాస్ కమటం, లక్ష్మీనారాయణ కమటం, మాజీ మెంబర్ రాజమహేంద్ర కమటం, రైమల్లు కమటం, భూపతి కమటం, గోవర్ధన్ కమటం, రాజమహేంద్ర యేముల్, మార్కండే గుజ్జర్, రేణుకా బుధారం, పురుషోత్తం బుధారం వీరితో పాటే పరివారంలోని సదస్యులు ఎంతో ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. ఈవేళ గౌరవనీయులు వారికి శుభాకాంక్షలను తెలియజేశారు. మల్లన్న కమటం గారిది ఈరోజు పుట్టినరోజు. ఈరోజు మహారాష్ట్రలో ఉంటున్నా కూడా తెలుగు కోసం, తెలుగు ప్రచార ప్రసారం కోసం కంటిన్యూ ప్రయత్నం చేస్తున్న మల్లన్న గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మన స్వరాంజలి పరివారం నుంచి కూడా మల్లన్న గారికి శుభాకాంక్షలు తెలుపు. శ్రీ మల్లన్న కమటం యాంచా వాడదీసం నిమిత్త మీ దేవాచర్యానికి ప్రార్థన కర్తో కి ఆశీర్వదించా ఉదంద ఐశ్వరావు ఎట్టికాని మీ శుభేచ్ఛ దేతు తెల్ల వాడదీసం. అభివృద్ధి మండలి సార్వజనిక గ్రంథాలయం యొక్క అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ కమటం గారి 56వ జన్మదిన సందర్భంగా ఇక్కడ మనమందరం హాజరయ్యాం. పూర్వ విభాగంలో తెలుగు భాషాభివృద్ధి కొరకు డాక్టర్ బొల్లి తర్వాత తిప్పన్న మరియు మల్లికార్జున్ కమటం, బాలరాజ్ బొల్లి మొదలైనటువంటి వాళ్ళు తెలుగు భాష రక్షణ కొరకు, అభివృద్ధి కొరకు కృషి చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళలో మా బావ మల్లికార్జున్ కమటం గారు ఏ పని చేసినా నిస్వార్థంగా చేసే అటువంటి చక్కటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు. ఇటువంటి గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి శ్రీ మల్లికార్జున్ కమటం గారికి తెలుగు భాషాభివృద్ధి మండలి సార్వజనిక గ్రంథాలయం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. తెలుగు సంఘం వారు పద్మశ్రీ సంస్థ తరఫున అందరూ వచ్చిన 56వ పుట్టినరోజు చేసుకుంటున్న మల్లన్న అంటే మనసున్న మల్లన్న, మంచి మల్లన్న. అందరూ 100 రోజులు బతకాలి, 88 బతకాలి ఇట్లా అంటారు. కానీ బతికిన రోజు మంచిగా బతకాలని అందరి తరఫున నేను మల్లన్న కోరుతున్నాను. అలాగే ఈ సత్కారానికి సమాధానం మల్లికార్జున్ కమటం వీరు ఇచ్చారు. స్వరాంజలి ఛానల్ తరఫున మేమడల్ మామడల్ గారు వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారు. నేను ఇంత పెద్దగా అవుతుంది అనుకోలే. ప్రతి సంవత్సరం మా మార్నింగ్ గ్రూప్ అందరూ దోస్తులు మిత్రులు వచ్చి నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తారు. మా తెలుగు భాష అభివృద్ధి సంఘం పెంటన్న ప్రభాకర్ గారు వీళ్ళందరూ వచ్చి శుభాకాంక్షలు చెప్తారు. అట్లనే ఇవాళ కూడా ఇలా చాలా పెద్ద ఎత్తున అయింది. పోతే ఈ సోషల్ వర్క్ లోపల నేను రాస్తానే నేను అనుకోలే. ఇంతకు మొదలు యంత్రమాక్ ధార సంఘం లోపల మన యంత్రమాక్ గురించి నేను అప్పుడప్పుడు మాట్లాడేది స్పీకర్లో మాట్లాడినప్పుడు, ఇక మా ధర్మన్న పెంటన్న ఈ మల్లికార్జున జర అభిమానం ఉన్న మనుషులు అని వాళ్ళు నాకు సెక్రటరీని తీసుకున్నారు. అప్పటి నుంచి సోషల్ వర్క్ లోపల అభిమానం కలిగింది. అప్పటి నుంచి పనిచేస్తున్నా.